జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి అవినీతి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కానీ అవినీతి మీద కానీ సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వలేక ఈరోజు ఆ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకలు అయితేమి, అవినీతి అయితేమి, నిధులు దారి మళ్లించడం అయితేమి, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిధులు నిలిపివేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫిర్యాదు వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కంప్లైంట్స్ వల్ల ఈరోజు ఉపాధి హామీ నిధులు ఆగిపోయాయని చెప్పని కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పారు. అయితే మేము అడిగేది తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పాల్సింది, ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకున్నటువంటిది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే, బాధ్యతలు స్వీకరించిన వెంటనే, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ఉపాధి హామీ నిధులు నిలిపివేయండి అని చెప్పి ఇచ్చినటువంటి మేమో దానికి సంబంధించి సమాధానం చెప్పలేక ఈరోజు ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అయినాయని అసలు కేంద్రానికి తెలియజేసింది ఎవరు? ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి దాని మీద విచారణ జరపండి అని చెప్పి త్రీమెన్ కమిటీని నియమించింది ఎవరు? ఇవన్నీ ఈరోజు త్రీమెన్ కమిటీని మీరు నియమిస్తే ఆ త్రీమెన్ కమిటీని నియమించామని చెప్పి మీరు చెప్పినటువంటి వార్తల పేపర్లో వచ్చి September 21, 2017 వచ్చింది, ముగ్గురు ఐఏఎస్లతో కమిటీని నియమించాం, అవకతవకల మీద జరిగినటువంటి దాని మీద విచారణ చేయమని చెప్పి చెప్పినానని. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు, ఈరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతిని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బురద అంటించాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగమే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపద సహజ వనరులు మీరు దోచుకుంటూ ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము చూస్తూ వినకుండాలనా? మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే మేము అభివృద్ధిని అడ్డుకున్నట్టు లెక్క, చంద్రబాబు నాయుడు పాల్పడేటువంటి అవినీతిని అడ్డుకుని తీరుతామో, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అని చెప్పి దానికి కట్టుబడి ఉంటాం తప్ప చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు మనం ఏదో వాళ్ళ మీద బురద చల్లేస్తే, మనం అవినీతికి పాల్పడ్డా ప్రశ్నించకుండా ఉంటే మన అవినీతి కార్యక్రమాలన్నీ సాఫీగా సరిపోతాయనేటువంటి భ్రమతో పనిచేస్తున్నాడు తప్ప ఎక్కడ అభివృద్ధిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పటికి 560,466 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. మంజూరయ్యి నిర్మాణానికి నోచుకోకుండా మంజూరయ్యి నిర్మాణం కావాల్సినటువంటి చేపట్టవలసినవి 799,763 ఇళ్ళు ఉన్నాయి. అంటే దాదాపుగా 1,356,000 ఇళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక పూర్వం ఉంటే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ప్రకారం ఎన్నికల సమయం ఆసనం అవుతుంది కాబట్టి పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ళు గుర్తుకొస్తున్నాయి, పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్లు గుర్తుకొస్తున్నాయి, అరుగులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమంటున్నావు, అరుగులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కడతానంటున్నావు, కాగితాలు ఇవ్వాలని చూస్తున్నావు, అందరికీ ఏదో ఒక విధంగా మరలా ఓట్లు పొరలో కొట్టడానికి ఓ ప్రయత్నం ప్రారంభించావు. నీ ప్రయత్నం నువ్వు కానీ, ఎందుకంటే ఇప్పుడు దాకా అభివృద్ధి పెడితే అభివృద్ధి దోచుకుని, అభివృద్ధి సొమ్మంతా దోచుకుని, అభివృద్ధి పేరు పెట్టి ఒక్కొక్కడికి తలసరి మీద 70,000 రూపాయలు దోపిడీ చేసావు. రేపు ఎన్నికల్లో ఒక 5,000 6,000 చెల్లుబాటు చేయడానికి పెట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఒక 5,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఒక్కొక్కడి మీద రాబోయే రోజుల్లో మరో 100,000 కొట్టపడేస్తే 95,000 రూపాయలు లెక్కన ఒక్కొక్కడి మీద దోచుకోవచ్చునేటువంటి ఆలోచనలు ఉండవు తప్ప ఈ ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది, ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టో తీసుకుమో, కరపత్రాలు ఈ వాస్తవాలని మేము ఏదైతే చెప్పామో నువ్వు ఇచ్చినటువంటి మెమోను ముద్రించు, నువ్వు చెప్పినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు ఆపమన్నావు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి బిల్లులు ఆపమన్నావు, ఇవన్నీ కూడా బయటకు తీసి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉపాధి హామీ పథకం నగుబాట్లు పాలు చేసి ఉపాధి హామీ పథకం అనేటువంటిది దాని లక్ష్యం దెబ్బతీసి పేదవాడికి ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కూలీలకు దూరం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంటే నిద్ర లేస్తే ఎర్రవ నాయుడు గారిని వీళ్ళందరూ పంపించి ప్రతి ఒక్క రోజు ఫిర్యాదు చేయించి ఆ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి చూసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు అలవాట్ల మిగతా వాళ్ళు కూడా ఉంటాయనేటువంటి ఆలోచన చేసి మీరు ఈ పథకాన్ని అడ్డుకుంటున్నారని చెప్పి విమర్శలు చేయడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పేదవాడి పక్షాన్ని నిలబడి కూలీలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది.